విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని జీఎమ్మ వలస మండలంలో బట్లభద్ర సేమనాయుడు వలస బిత్తరపాడు గ్రామాలలో ఏనుగులు పంట పొలాలను నాశనం చేశాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో మోటార్లు, సోలార్ పంపు సెట్లు, 300 ధాన్యం బస్తాలు, టమోటా ఇతర పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఏనుగులు పంట పొలాల్లో చేస్తున్న దాడులపై రైతులు గగ్గోలు పెడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా కంటి మీద కునుకు లేకుండా తమ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా మమ్మల్ని ఆదుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులకి ప్రతి ఒక్క రైతు న్యాయం చేసినట్లు అనుగ్రహించి మా సోలర్ కూడా ఇరిచినాయి. కరెంటు మోటార్లు కూడా పోతాను. ఏ సోలర్ పెట్టుబడి పానైనది ఎన్నో ఎకరాలు నాశనం చేసేస్తాను రోజుకి. అది మాత్రం మీరు గ్రహించి మీ ప్రభుత్వం కూడా గ్రహించి ఫారెస్టర్లు కూడా గ్రహించి మాకు న్యాయం చేసినట్టుగా 4 సంవత్సరాల నుంచి అలాగే పనిపడుతుంది. 1 సంవత్సరం కాదు, 4-5 సంవత్సరాలు. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే మాకు వచ్చింది ఈ విషయంలో సహకరించడం ఎవరూ లేదు. వైఎస్ఆర్ పార్టీ అవునే, తెలుగుదేశం పార్టీ అవునే, కనీసం రైతులకి అయిపోతానని కూడా కనీసం ముందుకు వచ్చి పట్టించుకున్న నాయకుడు కూడా ఏ నాయకుడు లేడు. అందరూ ఉన్నారు ఇక్కడ, తెలుగుదేశం అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, అధికారంలో ఉండి వైఎస్ఆర్ పార్టీ కూడా కనీసం రైతులకి అయిపోతారు. ఎమ్మెల్యే చనిపోరు కూడా యాక్షన్ తీసుకోలే. దగ్గర 3 సంవత్సరాలు జనం చచ్చిపోతారు. పారిశ్రామిక విషయంలో తప్పు లేదు, వాళ్ళైతే రాత్రి పొగలు కాపాడతారు.